కనుమ పండుగ సందర్భంగా స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని గోసారనందు వైభవంగా గోపూజ నిర్వహించారు. అనంతరం గోవుల విశిష్టతను భక్తులకు తెలియజేశారు. గోసారం నుంచి గోవులను స్వామివారి మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రధాన ఆలయం ఉప ఆలయాలనందు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ధారిణి వల్లభా ప్రణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ తదశాంతిం ప్రయచ్ఛమే శ్రీ మహాగణాధిపతయే నమః గోమహాదేవ్యే నమః శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యక్షేత్రం కాణిపాకం నందు నేడు ముక్కనుమ కారణం చేత శ్రీ గోశాల నందు ఆవులని విశేషంగా అలంకరించి విశేషమైనటువంటి సూక్తాల ద్వారా గోసూక్తం ద్వారా అమ్మవారిని అర్చించడం జరిగింది. ఎల్లరికూ కూడాను సర్వదా సుభిక్షం చేకూరాలని అలాగే సకల సస్య అభివృద్ధి కలగాలి అని చెప్పి సంకల్పం చేసుకుని శ్రీ అమ్మవారిని త్రయస్త్రింశత్ కోటి దేవతా స్వరూపి శ్రీ గోమహాదేవిని అర్చించడం జరిగింది. తరువాత ఆలయ కార్యనిర్వహణాధికారి వారు అలాగే ఇక్కడ పనిచేసేటువంటి వారందరూ కూడాను అమ్మవారిని ఎంతో భక్తితో విశేషంగా పూజ చేసుకున్న పిమ్మట స్వామివారికి ప్రదక్షిణముగా వెళ్ళి గోదర్శనం చేయించి తర్వాత అందరికీ భక్తులందరికీ కూడాను తీర్థప్రసాదాలు వితరణ జరిగించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. ఈరోజు విశేషం ఏమనగా ముక్కనుమ అని చెప్పుకున్నాం మనము. గవామంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేశ్చా తతశాంతిం ప్రయచ్ఛమైనటువంటి ఆర్ష సాంప్రదాయం ద్వారా ఆర్ష వాక్కు ద్వారా త్రయస్త్రింశత్ కోటి అంటే 33 కోట్ల మంది దేవతలు అందరూ కూడాను ఆవు యందు వసిస్తూ ఉంటారట. గిట్టల యందు వేదాలు, కొమ్ముల యందు
ప్రహ్మాది దేవతలు మూపురన్నందు ఈశ్వరుడు ఉండి మనందరి కూడాను సర్వదా కాపాడుతూ ఉంటారని చెప్పి మనకి వేదం చెప్పబడుతున్నది కావున ఈ గోవుని గోమహాత్యము ఎంత అని చెప్పుకోవటం మనకి అలవికాని పని కావున అందరూ కూడాను భక్తితో ఆవుని పూజించుకొని సకల సస్య అభివృద్ధి జరిగిన తరువాత లోకమంతా కూడాను సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనం సంకల్పం చేసుకుని పూజ ముగించుకోవడం జరిగింది కావున భక్తులందరికీ కూడాను ఆ ఆవు యొక్క అనుగ్రహం వల్ల అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ మంగళం మహత్ ఈరోజు కనుమ పండుగ దేవాదాయ శాఖ కమిషనర్ గారు హరిజవహర్ లాల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గోశాలలో ఈ యొక్క కనుమ పండుగను చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా గోపూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. మన హిందూ సాంప్రదాయం గోవులోనే ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోవు మనం పూజించినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి మనమందరం కూడాను హిందువులుగా ప్రతి ఒక్కరూ కూడాను గోవును సంరక్షిస్తూ దాన్ని రోజు పూజిస్తూ ఉంటే మనకు ఎటువంటి రోగాలు కూడాను రావు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క హిందువు కూడాను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.